కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళా సాహితీ సిస్టమ్ వారి ఆధ్వర్యంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సాహితీ సిస్టమ్స్ వారు ముందుకు వచ్చి జాబ్ మేళా ఏర్పాటు చేయడం పట్ల వారిని అభినందించారు. టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాల్లో యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండలం జడ్పీటీసీ అభ్యర్థి పాలంకి విజయభాస్కర్ రెడ్డి, మండల కన్వీనర్ మోహన్ మురళీరెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇంకొక ప్రపంచం గురించి మనం అప్పుడు ఆలోచించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాలన్నీ సద్వినియోగపరచుకోండి. లేకుండా మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలతో ఆశయాలతో మీ తరతరాలు, మీ తాతలు, తండ్రులు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఎవరు సరిగ్గా చదువుకొని ఉంటారు. కానీ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రయోజకులు చేయాలని కష్టపడి వాళ్ళ వాళ్ళ వృత్తులు, వ్యవసాయం లేకపోతే కష్టం, అప్పులు సప్పులు చేసి ఈరోజు బిడ్డ చదువుకో ఉద్యోగాలు చేస్తాడని వాళ్ళు ఆశిస్తే కాకుండా మీరు ఇక్కడే తిరుగుతా సెల్ ఫోన్లు చూసుకుంటా. మీరు సెల్ ఫోన్ మీద పెట్టే టైం మీ జీవితం, మీ కెరీర్ పట్ల కనుక పెడితే మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఈ తరంలో ఉపయోగపడేది రెండు, వ్యవస్థని ప్రజల్ని నాశనం చేస్తున్నది రెండు. ఈ సెల్ ఫోన్లు మా చిన్నప్పుడు అంతా 20 ఏళ్ళు అయింది వచ్చి, ఈ కంప్యూటర్లు మా చిన్నప్పుడు అవి కూడా వచ్చి 20 ఏళ్ళు అయింది. వాటి ఉపయోగపెట్టుకున్నాడు ఉపయోగం, దుర్వినియోగపరుచుకున్నాడు దుర్వినియోగం. ఈ వాట్సాప్లు లేకపోతే ఈ ఫేస్బుక్లు వీటిలోనే పోట్ల పోట్ల గంటల గంటల గడిపేస్తే మన జీవితం అంతా అటే వెళ్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వాలు కల్పించే ఈ అవకాశాలను ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి మీ అందరిని ఆకాంక్షిస్తూ